హాయ్ వెల్కమ్ టు సాక్షి సినిమా మెగాస్టార్ చిరంజీవి బోలాశంకర్ మూవీకి శ్రియ షాక్ ఇచ్చింది లాంగ్ గ్యాప్ తర్వాత శ్రియ ఓ ఐటమ్ సాంగ్తో రీఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అదే బోలాశంకర్ తో ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుందట ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కు శ్రియ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ అయితే చిరు సరసన చిందేసేందుకు ఒప్పుకున్న ఆమె మేకర్స్కు ఓ మెలిక పెట్టిందట దాంతో మూవీ యూనిట్ తల పట్టుకుందట ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారట శ్రియా ప్రస్తుతం అవుట్డేటెడ్ హీరోయిన్ అనేది చెప్పాలి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఆమెకు శివాజీ మూవీ తర్వాత పెద్ద హిట్ లేదు ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ అడ్జస్ట్ అయ్యింది ఇక ఆఫర్స్ లేకపోవడంతో యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది లాంగ్ గ్యాప్ ఇచ్చిన శ్రియా డౌన్ లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి రెడీ అవుతుంది ఈ క్రమంలో ఆమెకు బోలాశంకర్ లో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట అసలే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న శ్రీయాకు ఇది లక్కీ ఛాన్సే అని చెప్పాలి చిరుతో డాన్స్ అంటే అది భారీ ఆఫరే కదా అయితే ఈ సాంగ్ చేసేందుకు ఆమె భారీగా రెమ్యునరేషన్ అడిగిందట ఒక్క సాంగ్ కోసమే ఆమె డెబ్బై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట శ్రీయా లెక్క చూసి మేకర్స్ కంగు తిన్నారని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి శ్రీయా లాంటి యాక్టర్స్ ఇరవై నుంచి ముప్పై లక్షల రెమ్యూనరేషన్ కే ఫుల్ మూవీ చేస్తున్నారు అలాంటిది సింగిల్ సాంగ్ కోసం ఆమె ఏకంగా డెబ్బై లక్షలు అడగడంతో మొత్తం షాక్ట అయితే క్రేజ్ లేని శ్రియాకు డెబ్బై ఐదు లక్షల రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే పెద్ద మొత్తమే అవుతుంది మరి మేకర్స్ ఆమె అడిగినంత ఇస్తారా లేదా ఆమెతో మాట్లాడి లెక్కను తగ్గిస్తారో చూడాలి ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్స్ సమంత పూజాలు కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు పుష్పలో సమంతకు ఎఫ్ త్రీలో పూజా గేకు స్పెషల్ సాంగ్ కోసం భారీగానే చెల్లించారట వారి బాటలోనే శ్రీయా కూడా తన రేంజ్ ను పెంచుకునేందుకు ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేసినట్టు సమాచారం